మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ చౌదరి ఎంపీటీసీ కాంగ్రెస్ నేత భాస్కర్ రెడ్డి, వార్డ్ మెంబర్ శేఖర్ రెడ్డి మరియు నాగేష్ మంత్రి మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దాదాపు 500 మంది కార్యకర్తలతో కలిసి ఆయన పార్టీలో చేరారు. రాష్ట్రంలో అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ప్రజలకు మరింత సేవ చేసేందుకు తను బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయే అని, మేడ్చల్ నియోజకవర్గంలో తనకు పోటీ ఇచ్చే నాయకుడు ఏ పార్టీలో లేరని, నాకు పోటీ ఉంటే వారితో బాక్సింగ్ చేసేవాడినని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బరు రామదేవి, రాములు గౌడ్, మండల్ పార్టీ అధ్యక్షుడు రమేష్, మున్సిపల్ అధ్యక్షులు బండారు శ్రీనివాస్ గౌడ్, కోండల్ రెడ్డి, గట్కేసర్ మున్సిపల్ చైర్మన్ ముల్లీపావని यादव, पोचारा मुनपालिटी चैरम कोंडल रेड्डी, उप सर्पंच कुर्र महेंदर गौड़, वार्ड मेंबर लक्ष्मण गौड़, विविध ग्रामाल सर्पंचलु, एंपीटीसीलु, उप सर्पंचलु, वार्ड मेंबर्लु, बीआरएस पार्टी नायकुलु, कार्यकर्तलु तदितरुलु पेद्द एत्तुन पाल्गोन्नारु. कांग्रेस पार्टी जैन अभ्यर्थक अंदर पेट धन्यवाद. విజయ కుమార్ स्वामी चैरमैन वैस सर्पंच अंदर पार्टी अध्यक्ष मरी सदर रामादेवी रामुलु गौड़ पेर पेर इक महिला अंदर की हृदयपूर्वक धन्यवाद. जय मल्लन्ना पार्टी మేమందరం కష్టపడి మీ గెలుపుకు కృషి చేస్తామని నేను ఈ రోజు ఈ మీటింగ్ లో హామీ ఇస్తున్నాను. కంపల్సరీగా 2 లక్షల మెజారిటీతోని మన మేడ్చల్ జెండా ఎగురతామని నేను గంటావని తెలియజేస్తున్నాను. థాంక్యూ. అందరికీ కూడా శుభాకాంక్షలు. మేడ్చల్ మొత్తం బీజేపీ అయితే ఏ మూలకు లేదు, కాంగ్రెస్ మొత్తం ఖాళీ, డిపాజిట్ కూడా రాదు కాంగ్రెస్ పార్టీ. అసలు बीआरएस को कोटे ले दो, साटे ले दो, कैंडिडेटे ले दो. जय मल्ला, जय मल्ला. इतना मजा उस ले इतना मूवमेंट उस ले करेक्ट फोटो उनका लाइट लाइट ले मजा उस ले. ये क्या है नार्मल समाज में ना मन भास्कर रेड्डी गारिकी మేడ్చల్ నియోజకవర్గం జనరల్ సెక్రటరీగా ప్రకటిస్తున్నా। జై తెలంగాణ। ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే అప్పుడు చౌదరి కూడా ఇట్లా ఉండే, ఇప్పుడు చౌదరి కూడా 10 ఏళ్ల ఎంత మార్పు వచ్చింది। ఎక్కడ చూడు కొందరు ఇంకా కేసీఆర్ పట్టుకునే రిజర్వేరు, కాంగ్రెస్ వల్ల కేసీఆర్ పట్టుకునే రిజర్వేరు కూడా పని ఆగిపోయింది। లేకపోతే మొన్ననే ఆ రిజర్వేరు కూడా 20 కోట్ల రూపాయలతో కూడా తాగునీరు రిజర్వేరు కూడా కంప్లీట్ అయింది। అది తొందరనే 1 మంత్లో కంప్లీట్ అయిందని కూడా మీ అందరూ కూడా మనం చేస్తున్నా। 12,769 గ్రామాలుంటే నంబర్ 1 గ్రామం, పెద్ద గ్రామం, గ్రామ పంచాయతీ తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది మన చౌదరి కూడా గ్రామమే। ఇంత పెద్ద జనాభా, ఇంత మందితో ఉన్న గ్రామం అంటే ఏకైక మన చౌదరి। దానికి మన అక్క రమక్క సర్పంచ్ అమ్మ 25 ఏళ్ళ చదువు కూడా కంటిన్యూగా వినాశమస్గా ఆమె గెలుచుకుంటే వస్తా ఉన్నది। ఆమె కూడా శుభాకాంక్షలు। అదే మాదిరిగా మా ఉప సర్పంచ్ మహేందర్ గారు, అదే మాదిరిగా మా వార్డు మెంబర్లు ఉన్నారు, వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు। మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాకమందుకు ఇప్పుడు వచ్చినాక నారపల్లి కానీ, పోచారం కానీ, చౌదరి కూడా కానీ ఒక హైటెక్ సిటీ మాదిరిగా డెవలప్ అవుతుంది, ఒక బంజారాయిల్ మాదిరిగా డెవలప్ అవుతుంది। ఎక్కడ చూసినా కాలనీలు। ఇప్పటికే చౌదరి కూడా పేరుకే గ్రామ పంచాయతీ కానీ 65 కాలనీలు ఉన్నాయి, పెద్ద పెద్ద కాలనీలు, పెద్ద జనాభా। 20,000 జనాభా కూడా దాటిపోయింది, ఇక్కడ 70,000 జనాభా ఉన్నది। 20,000 ఓట్ల దాకా కూడా వచ్చినాయి ఇప్పుడు గ్రామంలో। ఇంత పెద్ద జనాభాకు అన్ని కూడా ఎప్పటికప్పుడు మా రామలన్న, మా రామక్క ఎప్పటికి వాళ్ళ వార్డు మెంబర్లు అందరూ కలిసి పెద్ద ఎత్తున వాటర్ కానీ, ఒకనాడు చౌదరి కూడా వాటర్కి ఎంతో ప్రాబ్లం ఉండే, వాటర్ ఉండకపోవు, కరెంట్ ఉండకపోవు, ఇప్పుడు రోడ్డు ఉండకపోవు। ఇవాళ బంగారం లెక్క 15 కోట్ల రోడ్డు ఇక్కడ మన ముంగట నారపల్లికి వెళ్ళి హైదరాబాద్ దాకా రోడ్ వేసిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు। ప్రతి రోడ్డు, ప్రతి అభివృద్ధి చేసిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు। తాగునీరు కానీ, సాగునీరు కానీ, కరెంటు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఎక్కడైతే ఈ అవుట్స్కట్లా డెవలప్ అవుతా ఉందో, అభివృద్ధి చెందుతా ఉన్నాయో, అభివృద్ధి ప్రకారం మన ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి గారు, అదే మాదిరిగా వార్డు మెంబర్ సంయుక్త గారు, అదే మాదిరిగా మన శేఖర్ రెడ్డి గారు, ఇదంతా కూడా యువకులు 100 మంది, మహిళలు 100 మంది, పెద్ద ఎత్తున 300 మందితోటి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ వస్తున్నందుకు వాళ్ళకు స్వాగతం, సుస్వాగతం। ఇదంతా కూడా మా రామాదేవి అక్క, మా సర్పంచ్ అక్క, గత 25 ఏళ్ళ సంది మా అక్క చౌదరి కూడాను అన్ని రకాలు కూడా దానికోసం 25 ఏళ్ళ సంది మా అక్క సర్పంచ్ ఉన్నది రమాదేవి, మన రాములన్న, వీళ్ళందరూ కూడా పడ్డ కృషే ఇవాళ ఫలితం, వాళ్ళ ఫలితమే ఇవాళ సక్సెస్। ఇవాళ ఇంతమంది మొత్తం కాలేదంటే తెలంగాణలో మన మేడ్చల్లో అసలు ఎక్కడ బీజేపీ అయితే లేనే లేదు, మా గేమ్లనే లేదు। అసలు కాంగ్రెస్ అయితే పత్తకే లేదు, వాళ్ళ క్యాండిడేట్ కూడా పత్త లేదు, క్యాండిడేట్నే వాళ్ళు ఇప్పటిదాకా డిసైడ్ చేసుకోలేకపోతున్నారు। నాకు కూడా మజా వస్తలేదు, నాకు బలమైన క్యాండిడేట్ ఉంటేనే నాకు జర మజా వస్తుంది, ఎందుకంటే నాకు కూడా బాగా షోకు ఫ్యాషన్, నాకు జర గట్టిగా ఫైట్ ఇస్తే గట్టిగా మజా వస్తుంది। నాకు కూడా ఎలక్షన్లో కొట్లాడినాం అనుకుంటే ఆ దేవుడు నాకు ఫైట్ ఇస్తలేడు, అంత లూజు వాళ్ళ క్యాండిడేట్। కానీ ఎవ్వరు వచ్చినా డిపాజిట్ రాదు, ఎందుకంటే మా సీఎం కేసీఆర్ గారు కళ్ళల్లో ఒత్తులేసుకొని గత 9.5 సంవత్సరాల సంది అహోరాత్రులు మా కేటీఆర్ గారు కూడా కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక బంగారు రాష్ట్రంగా, అభివృద్ధి రాష్ట్రంగా, దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు। మనం చూస్తున్నాం గత 9.5 సంవత్సరాల ముందు చూస్తే ఒక కరెంటు ఉండకపోవు, ఒక నీళ్లు ఉండకపోవు, తాగునీరు లేదు, సాగునీరు లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, ఆసర పింఛన్ లేదు, దళిత బంధు లేదు, ఒంటరి మహిళ పింఛన్ లేదు, దివ్యాంగులు లేదు। కానీ ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చినాక కష్టపడి తెలంగాణ సాధించినాక అన్ని రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ తాగునీరు కానీ సాగునీరు కానీ ఇవన్నీ కూడా పెన్షన్లు కానీ దళితులకు ధనవంతులు చేయాలని చెప్పి దళితులకు కానీ రైతులను మంచిగా పెద్ద ధాన్యం పండించాలని చెప్పి మనకు వాళ్ళకు రైతు బంధు కానీ రైతు బీమా కానీ తీసుకొచ్చిన ఘనత 28 రాష్ట్రాలనే దేశంలో ఏ రాష్ట్రంలో కానీ అందరూ మన సీఎంను ఆదర్శంగా దేశానికే మోడల్ తెలంగాణ మోడల్ కేసీఆర్ మోడల్ ఇంత ఆదర్శంగా ఇంత పెద్ద ఎత్తున మహిళలకు రేపు ఈ వారంలోనే దసరా కానుక లెక్క గ్యాస్ సిలిండర్ తక్కువ కానీ మేనిఫెస్టోలో పెడతాడు తప్పకుండా అదే మాదిరిగా పెన్షన్లు కానీ మా అక్కలకు చెల్లెళ్ళకు అందరికీ కూడా పెంచుతాడు. ఏది ఏమైనా ఒక చరిత్రమే సీఎం కేసీఆర్. కాంగ్రెస్ అంటే ఒక దరిద్రమే, ఒక దరిద్రం, ఒక శని కాంగ్రెస్ అంటే. మనం చూస్తూ ఉన్నాం 130 ఏళ్ళ చరిత్ర గల కాంగ్రెస్ ఏం చేసింది? 56 ఏళ్ళు పరిపాలించి మొత్తం దరిద్రం చేసి సత్యనాశ్ చేశారు దేశాన్ని, నాశనం చేశారు. దళితులను కానీ ముస్లింలను కానీ క్రైస్తవులను కానీ వాళ్ళ ఓట్లన్నీ వాడుకున్నారు. వాళ్ళకి ఏమి అభివృద్ధి చేయలేదు, ఒక్క స్కీమ్ ఇవ్వలే, ఒక పథకం ఇవ్వలే, ఒక అభివృద్ధి లేదు, ఒక డెవలప్మెంట్ లేదు. మనం చూస్తున్నాం క్రైస్తవులు కానీ ఎస్సీలు కానీ యాడున్నా వాళ్ళు ఇప్పటికీ 75 ఏళ్ళు అయింది స్వాతంత్రం వచ్చి, వాళ్ళు యాడున్నోళ్ళు ఆడే ఉన్నారు. మన సీఎం కేసీఆర్ వచ్చినాక దళితులను వ్యాపారస్తులను చేయాలి, దళితులను ధనవంతులు చేయాలి, దళితులను గొప్పలను చేయాలని చెప్పి దళిత బంధు తీసుకొచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్. ఎవరికి ఆలోచనలు వస్తలేవు. కాంగ్రెస్ మోడీ ఉండడా అంత బడా బడా మాటలు, మోసమైన మాటలు, अब आएंगे वो कल जाएंगे वो हो जाएंगे అని అంటాడు. అన్ని పిటార పిరం చేసిండు. పిరం ప్రైమ్ మినిస్టర్ ఎవరన్నా ఉన్నారంటే దేశంలో మన ప్రైమ్ మినిస్టర్ మన మోడీ గారు. అది మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది, రేవంత్ రెడ్డి ఇక్కడ ఎంపీ, చౌదరి కూడా ఎంపీ 4 సంవత్సరాలు చౌదరి కూడా ప్రజలు చూసిర్రా. అది ఒక్క ఎగ్జాంపుల్ చాలు. ఆయన ముఖానికి, రేవంత్ రెడ్డి ముఖానికి ఒక్కనాడన నియోజకవర్గానికి వచ్చినవా? ఒక్కనాడన 10 రూపాయలు ఇచ్చినవా? ఒక్క ఇనాగ్రేషన్ కన్నా వచ్చినవా? ఒక కార్యకర్తతో నేను మాట్లాడినవా? కాంగ్రెస్ కార్యకర్తకు ఆయన డబ్బులు పెట్టి ఆ పిసిసి కొనుక్కున్నాడు. ఇక అన్ని ఇప్పుడు సీట్లు అమ్ముకుండా కూర్చున్నాడు. ఆయన పనే సీట్లు అమ్ముడు, ప్లాట్ రెండో పని లేదు. ఆయన ఘోరంగా పోని కాంగ్రెస్కు ఏమైనా ఓటేస్తారు ప్రజలు. తెలంగాణ ప్రజలు ఎందుకు వెయ్యాలి, కాంగ్రెస్కు ఎందుకు వెయ్యాలి? వాళ్ళు ఏం చేసిండ్రు? దేశంలో ఏం చేసిండ్రు? వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్ళ ముందు వాళ్ళు ఏం చేసిండ్రు? దరిద్రం చేసినందుకు వేయాలా? నీళ్ళు ఇయ్యనందుకు వేయాలా? కరెంట్ ఇయ్యనందుకు వేయాలా? వాళ్ళకి ఎందుకు వెయ్యాలి ఓటు? ప్రజలు తిరస్కరిస్తున్నారు. ప్రజ మాటలు చెప్తున్నారు, మేము 2000 ఇస్తే, మేము 4000 ఇస్తాం, మేము 3000 ఇస్తే, మేము 5000 ఇస్తామంటే ప్రజలు నమ్మే ప్రసక్తి లేదు. లేదు, నమ్మకం అంటే కేసీఆర్ మీదనే ఉంది, విశ్వాసం అంటే బీఆర్ఎస్ పార్టీ మీదనే ఉంది. ప్రజలు ఎప్పుడు తప్పుదో పట్టరు, వాళ్ళు మాయమాటలు వినరు. గ్యారంటీగా 100 సెంచరీ ఈజీగా సెంచరీ సీట్లు వచ్చాయి. మనం గెలిచే అవకాశం ఉన్నది, మనం గెలుస్తున్నాం కూడా. 3వ సారి ముచ్చటగా గ్రేట్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి మన సీఎం కేసీఆర్ గారు కూడా కాబోతున్నాడు. కాబట్టి అందరికి కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. జై తెలంగాణ. మా చౌదరి కూడా రమక్క రాములన్న దిక్కెళ్ళే ఇవ్వాలన్న ప్రచారం స్టార్ట్ అయింది. ఇంత పెద్ద ఎత్తున నేను కూడా ఊహించలే. మా అల్ల అక్కలు చెల్లెళ్ళు అన్నలు యువకులు బంగారమ చుట్టి ఊరు చౌదరి కూడా మెక్కనేస్ గోల్డ్ బంగారమ చుట్టి ఊరు. అది బంగారమే బంగారం. చౌదరి కూడా లాంటి భూమి ధరలు ఎక్కడ కూడా లేవు. మాజీ దాంట్లో చూసిన వెల్కమ్ వెల్కమ్ స్వాగతం చేస్తున్నాం వాళ్ళందరూ కూడా. కాంగ్రెస్ పార్టీ నుంచి మా సుధీర్ రెడ్డి కానీ ఎవరైనా కానీ, మా గంగా యాదవ్ పేరు మార్చుకున్న వజరేష్ యాదవ్ కానీ ఎవరైనా మా రకం ప్రభాకర్ ఇదంతా మా అన్నలయ్యా. సార్ ప్రజల్లో దగ్గర క్లోజ్ మా అన్నలు. సార్ సార్ నేను ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నా. సార్ సార్ ప్రజల్లో మల్లారెడ్డి గారు ప్రచారమే కానీ పథకాలను దూసుకొని పోతున్నారు అంటారు. వాళ్ళు ఇంతవరకు ఎవరు స్టార్ట్ చేయలేదు సార్, ఎందుకోసం మీకు భయపడంటారా? నేను ఇక అవన్నీ చెప్పా, నాకు భయపడని కాదు. చూడు వాళ్ళు ఏం మొక్కలు పెట్టుకొని వస్తారా? వస్తుంది.